వసంత లక్ష్మి గారు ముఖ్యంగా చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే గొప్ప కార్యక్రమం ఎందుకంటే చాలా మంది పిల్లలే ఎంకరేజ్ చేసి అటువంటి పరిస్థితి చాలా కనిపిస్తుంటాయి. డ్యాన్స్ కానీ ఇంకేదో ఇంకేదో, కానీ ఈరోజు ఎక్కడ ఇక్కడ చూస్తే అందరు గొప్ప గాయకులు అనేది నాకు అర్థమవుతుంది, అందరు గొప్ప సింగర్లు అనేది అర్థమవుతుంది. ఆ గొప్ప సింగర్లు అనేది మీ పాటల దారిని అర్థమైంది మనకి. ఎందుకంటే భారతదేశంలో అందరికంటే ప్రపంచంలో గుర్తింపు పొందిన గొప్ప సింగరు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని తప్పనిసరి మీకు కూడా ఉంటుంది. మీరు ఆ స్థాయికి అటువంటి స్థాయికి రావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు నేను ఒక ఆనంద్ గారు చెప్పినాడు, భాషా భాష అనేది ఒక రకంగా మన భాష తెలుగు భాష పోయి వేరే భాష తయారవుతుంది. అందుగురించే తెలుగు పాటలు కానీ తెలుగు సాహిత్యం కానీ అది మనం ఇంకా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతున్నది. ఎందుకంటే భాష అంటే ఇప్పుడు అదర్ కంట్రీస్ లాంగ్వేజ్ కానీ అంటే పాశ్చాత్య ఈ సంస్కృతి మనకు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇటువంటి ఎంకరేజ్ చేయవలసిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది. ఖచ్చితంగా పెద్ద చిన్న అనే భేదం లేకుండా నేను ఇక్కడికి వచ్చి మీ పాటలు కానీ గతంలో ఉన్న పాటలు కానీ ఇప్పుడు చక్కటి పాటలు మనం విన్నాం, కనీసం ఇప్పుడు 100,000 రూపాయలు పెట్టినా కూడా ఇటువంటి ఆర్కెస్ట్రా మనకు దొరకదండి. ఏం దొరికినా కూడా ఇప్పుడు ఏ పాటలు వస్తున్నాయో ఏ సాహిత్యం ఉన్నదో అనేది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చే సాహిత్యం కానీ మనకు చూసినాం, శ్రీశ్రీ కానీ, ఆరుద్ర కానీ, ఆత్రేయ కానీ, అతనే తేలపల్లి కృష్ణశాస్త్రి కానీ వాళ్ళు పాటలు రాసిన సాహిత్యం కానీ అప్పుడు ఉన్న అంటే ఏంటిది సంగీత దర్శకులు కే మాధవన్ దేవనో లేకుంటే ఎస్కాశ్వరరావు గారో ఘంటచాలనో లేకుంటే చాలామంది అంటే పింగల్ గారు మాస్టర్ వేరు ఇటువంటి సంగీత దర్శకులు పాత వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనకు సంగీతం కూడా అది ఇంకో రకంగా తయారైంది అన్నట్టు, అంటే వినలేని పరిస్థితి, పాట వినలేని పరిస్థితి, సంగీతం వినలేని పరిస్థితి, సినిమా కూడా చూడలేని పరిస్థితి. ఇప్పుడు మీరు వచ్చేది కాబట్టి నిజంగా ఇది ఇటువంటి ఇంకా చాలా కార్యక్రమం అంటే జనార్దమూర్తి గారు నెలకు ఒకటి అన్నారు కానీ నెలకి ఇటువంటి 10 ప్రోగ్రాములు చేసినా కూడా తక్కువనే అండి. ఎందుకంటే అవసరం కూడా ఇటువంటిది, ఎందుకంటే ఇప్పుడున్న ట్రెడిషన్కు ఈ పాటలు కానీ మీ మాటలు కానీ లేకుంటే ఇటు మన పాత సినిమాలు కానీ ఇప్పుడే మేము మహామంత్రిని తిమ్మదూసి సినిమా చూసి వస్తున్నాం సార్ దాని మీద మాట్లాడింది ప్రసాద్ రామప్రసాద్ గారు అయితే అట్లనే ఏంటంటే అటువంటి పిక్చర్స్ కానీ ఇటువంటి ఆర్కెస్ట్రా కానీ ఎందుకంటే మనకు 365 రోజులు ఈ హాల్ కూడా అంటే జనార్దన్ మూర్తి గారు మనకు ఫ్రీగా ఇస్తున్నారు. అటువంటప్పుడు మీరు అంటే వచ్చి ఇటువంటి ఇంకా కూడా రావాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా కూడా మీకున్న పరిచయాలు కానీ అంటే అది అందరు కూడా తెలియజేస్తే ఇంకా కూడా బాగుంటుంది. ఇటువంటి కార్యక్రమాన్ని నిజంగానే దీన్ని అంటే మేము కూడా అంటే మా కూడా ఒక ట్రస్ట్ ఉన్న యూజ్ కోసం మెమోరియల్ ట్రస్ట్ అని ఖచ్చితంగా మా ట్రస్ట్లో కూడా మేము కూడా పార్టిసిపేట్ అవుతాం కంపల్సరీ. ఇంకా మీరు ఈ పాటలు ఇంకా మీరు పాడుకుంటే ఇంకా డెవలప్ కావాలని ముఖ్యంగా వసంతలక్ష్మి గారికి నేను ఒకసారి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరు కూడా మీ వచ్చిన వాళ్ళందరూ కూడా మరోసారి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న వాళ్ళకి అందరు కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.